ಇದ್ರೆ ನಾ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం మాకు అందించారు. సో అటువంటి టైంలో ఇంత ఆనందం మాకు ఇచ్చిన ప్రేక్షకులు, ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందని మేమందరం ఆలోచించి ఆ స్వామివారి దీవెనతోటే మా విజయోత్సవం యాత్ర మొదలు పెట్టాలని ఇక్కడ తిరుపతి రావడం జరిగింది. అండ్ ఇప్పుడే స్వామివారి దర్శనం తీసుకొని వస్తున్నాం. నేను ఇందాక ఫారియా మా హీరోయిన్తో చెప్తున్నాను, ఒకసారి స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత కాసేపు ఏం మాట్లాడబోద్దాం. అది ప్రతి అందరు చెప్పే విషయం ఏంటంటే, ఒకసారి దర్శనం తీసుకున్న తర్వాత కాసేపు అలా అది ఎప్పుడు జీవితాంతం గుర్తుండిపోయే మూమెంట్లా ఉంటుంది. సో మేము కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దర్శనం చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. అండ్ తిరుపతిలో తిరుమలకు వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులతో మా ఇదంతా ఈ సక్సెస్, ఇదంతా నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఆడియన్స్ ప్రేక్షకులు మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నారు ఎక్కడో స్వామివారి దీవెనలతోటే జరిగి ఉంటుందని మేమంతా నమ్ముతాం. ఎప్పుడు నేను మా ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళం. సో ఈరోజు నా సినిమా ఇంత పెద్ద విజయవంతంగా ఆడి ఒక హీరోగా ఇలా ఇన్ని అరేంజ్మెంట్లతోటి ఇక్కడ ఈ దర్శనంకి వస్తుంటే నాకు చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే నాకు ఎప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళతోటి మా లైన్లో నుంచొని 4 గంటలు 8 గంటలన్నా నుంచున్న సన్నివేశాలు గుర్తున్నాయి నాకు. సో ఈరోజు ఇంత స్పెషల్ అరేంజ్మెంట్స్ తోటి ఇంత అద్భుతంగా దర్శనం జరుగుతుంది అంటే అది స్వామివారి దీవెనలు, ప్రజల ఆశీస్సులను నేను నమ్ముతాను. సో